మర్యాదలు ఆత్మీయతకు పెట్టింది పేరైన గోదావరి ప్రజలు ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. రాజమండ్రిలోని సిద్ధ సమాధి యోగాశ్రమంలో నివాసం ఉంటున్న మాతాజీ రాధ ఆమె భర్త సురేష్ కలిసి వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న లక్కీ అనే కుక్కకి సీమంతం వేడుక నిర్వహించారు. గత పదేళ్లుగా రాధ దంపతులు రెండు సునకలను పెంచుకుంటున్నారు. కొద్ది రోజుల్లో జన్మనివ్వబోతున్న సందర్భంగా లక్కీకి సీమంతం చేశారు. పెంపుడు కుక్కకు పువ్వులు అలంకరించి స్వీట్లు పిండి వంటలు పండ్లు తీసుకొచ్చారు. సంప్రదాయంగా మంగళహారతి నిర్వహించారు. చుట్టుపక్కల వాళ్ళు పేరెంటానికి వచ్చి అక్షతలు వేసి పెంపుడు సునకాన్ని ఆశీర్వదించారు. లక్కీకి సుఖ ప్రసవం జరగాలని 12 కుక్క పిల్లలు పుట్టాలంటూ దీవించారు. ఇది మా లక్కీ అండి, లక్కీ డాగ్. అది దానికి మేము లక్కీ అనే పేరు పెట్టాం. ఇది నేను తీసుకొచ్చి పెంచింది కాదు. సుమారు 2 ఇయర్స్ బ్యాగో నేను వాకింగ్ వెళ్తుంటే అక్కడ బిస్కెట్స్ వేస్తుంటాను వాకింగ్లో. నాతో పాటు వచ్చేసింది. అప్పుడు దాని వయసు సుమారు 2 మంత్స్ కూడా ఉండదు. ఇంకా వచ్చింది కదా అని పెంచడం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి అది మా ఆల్మోస్ట్ మా ఆశ్రమంలో మా కుటుంబంలో ఒక సభ్యురాలు అయిపోయింది. చాలా లక్కీ డాగ్ అది. అది మరో ఫ్రెండ్లీ, వెరీ 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 ఫ్రెండ్లీ డాగ్. కూడా అనడం కూడా ఇష్టం ఉండదు కానీ అనాల్సి వస్తుంది. సో అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరినీ ఆల్మోస్ట్ కలుపుకోలేకపోయినట్టు ఎవరి దగ్గరని ఎవరిని ఏమి అనదు. అందరి దగ్గరికి వెళ్తుంది, అందరితో బాగుంటుంది అది. సో అది దానికి కారణం అది కన్సీవ్ అయింది. కన్సీవ్ కావడానికి కారణం టామీ. అది ఇక్కడే ఉంటుంది. అది టామీ కూడా వచ్చి నా 5-6 సంవత్సరాలు అయింది. దాన్ని కూడా మేము తీసుకొచ్చి పెంచలేదు. అది కూడా ఇలాగ వచ్చిందే. సో ఆ రెండు కూడా బాగా కలిసి ఉంటాయి ముఖ్యంగా. సో వీటి వల్ల వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా బాగుంది. మా ఆశ్రమం బాగుంది, మేము బాగున్నాం. ఇలాగే మూగజీవాలకు అందరికీ అందరూ కూడా ఎవరో ప్రతి వాళ్ళు కూడా తమకు తోచిన చేయాలి. ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాంటి ఒక లక్కీ లాంటిది, టామీ లాంటిది ఉంటే బాగుంటుంది. ఇది ప్రకృతిని, ప్రకృతిలో భాగం ఇవన్నీ. మనం వీటిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది. సో మోరవరు ఈ లక్కీ కానీ టామీ కానీ ఇది భైరవాలు. ఇవి భగవంతుడికి మరో రూపం అంటారు. దత్తాత్రేయుడు కూడా వీటిని దగ్గర తీసుకునేవాళ్ళు. ఆ భావన వీటితోటి మేము పెంచుతున్నాం. ఇవే కాకుండా ఉదయాన్నే మాకు ఒక 30-40 కాకులు వస్తాయి. ఆ కాకులకు కూడా మేము ప్రతిరోజు మేము తినం ఆశ్రమం ఇది కానీ వాటి కోసం ప్రతిరోజు మేము ఒక 10 ఎగ్స్ ఉడకబెట్టి ఇస్తాం. స్ట్రీట్ డాగ్స్లో మా స్ట్రీట్లో ఒక 10 కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు అవి. వాటికి కూడా మేము మధ్యాహ్నం మరియు రాత్రి ప్రతిరోజు వాటికి అన్నం పెట్టడం జరుగుతుంది. అన్నంతో పాటు అవి తినేవి మిగతా అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఇది గత 3-4 సంవత్సరాల నుండి జరుగుతుంది. ఇంకా ముందు కూడా మేము ఈ ఆశ్రమంలో ఉన్న రోజులు ఓకే తప్పకుండా ఇది కంటిన్యూ అవుతుంది.